जिले संगारेड्डी के सदासिफपेट टाउन में बीआरएस पार्टी की जानिब से बीआरएस एमपी कैंडिडेट रोड शो कैंपेन अमल में लाया गया। इस रोड शो कैंपेनिंग में साबिका मिनिस्टर और सिद्दीपेट एमएलए हरीश राव ने शिरकत की और बीआरएस एमपी कैंडिडेट वेंकट राम रेड्डी के लिए वोट देने की अपील की। इस रोड शो में संगारेड्डी बीआरएस एमएलए चिंता प्रभाकर, बीआरएस लीडर व सुप्रीम कोर्ट एडवोकेट एमए मुकीम, सदासिफपेट म्युनिसिपल चेयरमैन शिवराज पाटिल, बीआरएस लीडर कसना बुच्चा रेड्डी, बीआरएस लीडर चिन्ना मल्लन्ना, सदासिफपेट बीआरएस टाउन जनरल सेक्रेटरी वी रेशम, सदासिफपेट काउंसिलर इलियास शरीफ, सदासिफपेट बीआरएस माइनॉरिटी टाउन प्रेसिडेंट कामिल अंसार के अलावा दीगर बीआरएस कायदीन और बीआरएस कारकुन मौजूद थे। हरीश राव ने रोड शो में सीएम रेवंत रेड्डी को तनकीद का निशाना बनाया और आवाम से बीआरएस मेदक एमपी कैंडिडेट वेंकट राम रेड्डी को भारी अक्सरियत के साथ जिताने की अपील की। एमए मुकीम ने रोड शो में आवाम से मुखातिब होकर कहा, बीआरएस मेदक एमपी कैंडिडेट वेंकट राम रेड्डी के पिछली जिंदगी के हालात से आवाम को वाकिफ कराया और आवाम को बताया कि बीआरएस एमपी कैंडिडेट वेंकट राम रेड्डी ने संगारेड्डी जिले में 11 साल ड्यूटी बहैसियत एडिशनल कलेक्टर किए और कई अच्छे काम किए। आवाम को बताया कि माइनॉरिटी रिजर्वेशन, सोशल जस्टिस और दस्तूर हिंद को बचाने के लिए बीआरएस पार्टी के मेदक एमपी कैंडिडेट वेंकट राम रेड्डी को वोट दें। आइए नाज़रीन देखें यह रिपोर्ट। हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। मना पेदल पालिन आशा ज्योति प्रेतव नायकुलु माजी बीद बड़ुगु वर्गाल आशा ज्योति पेदल पालिट पेन्निदि ट्रबल शूटर అన్న హరిశన్న గారు ఇప్పుడే వచ్చేశారు, వారికి స్వాగతం సుస్వాగతం. జై తెలంగాణ. మన పేదల పాలిట ఆశాజ్యోతి ప్రేతవ నాయకులు మాజీ బీద బడుగు వర్గాల ఆశాజ్యోతి పేదల పాలిట పెన్నిది ట్రబుల్ షూటర్ అన్న హరిశన్న గారు ఇప్పుడే వచ్చేశారు, వారికి స్వాగతం సుస్వాగతం. జై తెలంగాణ. Oh.
మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కోరుతున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. Thank you.
అడగకపోతే సాగరంలోని నీళ్ళే వదులరు కొడుకో, నీళ్ళే వదులరు కొడుకో, ఆయన అడగకపోతే అవ్వ తాతలను అక్క చెల్లెలను మోసం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలనా వద్దా? మళ్ళా కూడా మీరు కాంగ్రెస్ కోటేసింది అనుకో, గొర్రె కషాయం నమ్మినట్టు అవుతుంది, అబద్ధాలకు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది, మోసాలను మనం మద్దతు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ అబద్ధాల కాంగ్రెస్ కు, మోసం చేసిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఓటుతో పోటు పొడవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామని మోసం చేసిన ఈ బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ వాళ్ళకు ఏం శిక్ష వేయాలనో మీరే నిర్ణయించాలి. ఇప్పుడు చూడండి, 2000 ఆయన దగ్గర నగదు ఉంటేనే చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని పటాయన దగ్గర నగదు పటయా 2500 కన్నా ఏ చెల్లె కన్నా అక్క కన్నా 2500 పడ్డాయా? పడలేదా? ఇప్పుడు 4 నెలలు దాటింది, నెలకు 2500 అంటే 4 నెలలకు ఎంత? 10,000. అంటే ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణలోని ప్రతి చెల్లెకు అక్కకు 10,000 రూపాయలు ఈ కాంగ్రెస్ వాడు బాకీ పడ్డాడు. అందుకే ఎవడన్నా ఊళ్ళకు కాంగ్రెస్ వాడు ఓటేయమని అడిగితే, బిడ్డ నువ్వు 10,000 బాకీ పడ్డావురా మాకు, 10,000 ఇచ్చిన నువ్వు ఓటు అడగాలని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళకు సీపుళ్లతో మీరు స్వాగతం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ముసలోళ్లకు భర్త చనిపోయిన వాళ్ళకు 200 ఉన్న పెన్షన్ కేసీఆర్ 2,000 ఇచ్చిందా లేదా? ఇస్తారంటే ఇచ్చిందా లేదా? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు, అవ్వా తాతలంతా కేసీఆర్ కోటేస్తున్నారని మేము 4,000 ఇస్తాము అన్నారు. జర గది కూడా చూపిరా తమ్మి, నీకు 4,000 నీ ఖాతాలో వస్తాయి. వచ్చేనావా? డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు 500 ఇయ్యమని. పడ్డాయావా? పడలేదా? మరి కుల్లం కుల్లా 4,000 వడ్డోళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, పడనోళ్ళంతా కారుకు వెంకటరామరెడ్డి కోటైంది. అవి బయటకు నేను చూస్తాయి కదా. అంతేనే కదా మేము మాట ఇచ్చినాం, 2,000 జిఎస్టి పెట్టి పాల మీద, పెరుగు మీద, ఉప్పు మీద, పప్పు మీద, మంచి నూనె మీద జిఎస్టి పెట్టి ధరలు మాత్రం పెంచింది అయ్యా బీజేపీ వాళ్ళు. పెంచలేదా ధరలు? ఆకాశాన్ని అంటే గరీబోడు బతకకుండా ధరలు పెంచింది బీజేపీ పార్టీ. ఆ బీజేపీకి ఎందుకు ఓటయ్యా? మన తెలంగాణకు మెడికల్ కాలేజ్ ఇచ్చిందా? ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చిందా? ఒక నవోదయ కాలేజ్ అడిగితే ఇచ్చిందా? మొండి చేయి చూపించింది తప్ప తెలంగాణకు ఏమీ చెయ్యలే మన బీజేపీ పార్టీ. అందువల్ల ఈ బీజేపీని కూడా మనం నమ్మద్దు. ఆ బీజేపీ ఆయన ఒకరు పోటీ చేస్తుండ్రు రఘునందన్ అని, ఆయన కూడా ఈ రేవంత్ రెడ్డిని మించిన అబద్ధాలు చెప్తాడు. మొన్న దుబ్బాకల పోటీ చేసిండు, ఆడ గిట్లే చెప్పిండు, నేను గెలిస్తే ఇంటికి 2 ఎడ్లిస్తా, నాగలిస్తా, బండిస్తా, 2,000 నిరుద్యోగ వృద్ధిస్తా, ఇక అన్ని చెప్పిండు. పాపం దుబ్బాకోలు నమ్మి ఓటేసింది, గెలిచినాక ఏమి అన్ని మోసం. మళ్ళా 4 ఏళ్ళకి ఎలక్షన్ వస్తుంది కదా. మొన్న చింత ప్రభాకర్ నెంబడి ఎలక్షన్ వచ్చింది, దుబ్బాక పబ్లిక్ అంతా కలిసి మట్టబట్టి ఉత్కిరి కదా అంటే ఆయనను 54,000 నువ్వు ఆయనను చింతగా ఓడగొట్టింది. మరి ఆయన మంచోడైతే మంచిగా పని చేస్తే దుబ్బాకల్నే గెలిపి అన్న వద్దా? నువ్వు అబద్ధాలు ఆడినవు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, కార్యకర్తల్ని నువ్వు పట్టించుకోలేదని నిన్ను 3 నెలల కింద 54,000 ఓట్లతో ఓడగొట్టింది.
ఆయన ఏం మాట్లాడిండు ఒక్కసారి చూడు. జనతా పార్టీని గెలిపిస్తే నేను గెలిపించిన 6 నెలల్లో కేంద్ర మంత్రి తీసుకొచ్చి ముంబై దగ్గర పైసల్ మంచి గెలిచినా, తప్పు పంచాయతీ గెలిచినా, తడవల్ కోటి గెలిచినా, మడరి చేసి గెలిచినా, మడరి చేస్తాను భయపడి ఉత్తేజించుకున్నా, ఏమి చేసినా జోసితోంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, తలకాయ వేసుకుంటాం, భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్టేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. మాణిక్యమన్న గారు, బుచ్చిరెడ్డి గారు, రాజేందర్ అన్న గారు, అదే విధంగా మా ముఖీం భాయ్, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా చీల మల్లన్న గారు, మా రమేష్ గారు, వరలక్ష్మి గారు, దేశ్ పాండే గారు, ముఖ్యంగా మా సదాశివపేట అక్క చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, మా జర్నలిస్టులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏ ఊరికి పోయినా వెంకట్రామరెడ్డి గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు. నేను నిన్న మెదక్ నియోజకవర్గం, నర్సాపూర్ నియోజకవర్గంలో రాత్రి 10 గంటల దాకా మీటింగ్ పెట్టి కూడా ఇసుకేస్తే రావాలంత జనం వచ్చి వారికి మంగళ హారతులు పెడుతున్నారు. వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తామని అపూర్వమైన రీతిలో స్వాగతం చెప్తా ఉన్నారు. నేను ఇవాళ సదాశివపేటలో మా అక్క చెల్లెలను, అన్నదమ్ములను ఒకటే విషయం కోరుతా ఉన్నా, ఎవరికి ఓటేస్తే మీకు మేలైతుందో ఆలోచన చెయ్యండి. ఎవరో ఏదో చెప్పిందని కాదు, నిజాయితీగా ఆలోచించండి, గుండె మీద చెయ్యేసి ఆలోచించండి. మీ మేలు కోరే వాళ్ళు ఎవరో, పేదల పక్షాన నిలబడేది ఎవరో ఆలోచించి ఓటేయాలని కోరుతా ఉన్నా. అదే విధంగా రైతు బంధు, రైతు బీమా, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఈ సదాశివపేట పట్టణంలో 3 వద్దులకు 4 వద్దులకు ఒక్కసారి నల్లు వస్తుండే. కాంగ్రెస్ వాడు పోయి తెలుగుదేశం వాడు గెలిచినా, తెలుగుదేశం పోయి కాంగ్రెస్ గెలిచినా నీ నల్ల మాత్రం 3 వద్దులకే వస్తుండే. కానీ గులాబీ జెండా వచ్చినాక ఈ సదాశివపేటకు 30-35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతిరోజు నల్ల ఇచ్చింది ఈ గులాబీ జెండానా కాదా మా అక్క చెల్లెళ్ళు ఆలోచించారు. మీ మరి మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు, అరే అందరు ఆడోళ్ళు కేసీఆర్ కే ఇస్తుండ్రు, అందరు కేసు ముసలోళ్ళు కేసీఆర్ కే ఉన్నారు అని మాయ మాటలు చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రో ఒకసారి ఆ వీడియోలో చూపిస్తా. ఊకే నేను మాటలు చెప్పుడు కాదు, మీరే చూడండి ఆ వీడియోలో. బాండ్ పేపర్ మీద రాస్తే నమ్మకం. ఏంటంటే పోలీస్ స్టేషన్ పోయినా, ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర కూసున్నా, కులంలో కూసున్నా బాండ్ పేపర్ అంటే దాన్ని చెల్తుంది, అదొక నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే ప్రజలు నమ్మేటట్టు లేరని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. మేము గెలవంగానే పింఛన్ ఇస్తాం, ఆడవాళ్ళకి 2500 ఇస్తాం అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. 100 రోజులు అయిపోయా, ఇప్పటికీ 5 నెలలు దగ్గర పడుతుంది. 140 రోజులైనా ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇప్పుడు కొత్త నాటకాలు మొదలు పెట్టిండు రేవంత్ రెడ్డి, దేవుడి మీద ఒట్లు. బాండ్ పేపర్ ఇచ్చి కాలం చెల్లింది. మొన్నటిదాకానేమో మీరు ఆలోచిస్తే దేవుడు మొన్నటిదాకా బాండ్ పేపర్ చెప్పిండ్రు, ఇప్పుడు పార్లమెంట్ కేమో దేవుడి మీద ఓట్లు పెట్టు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో గాడ్ ప్రామిస్. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోటు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు గాడ్ ప్రామిస్. ఏ ఊరికి పోతే అది ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టు. నువ్వు మాట తప్పినవు, నేను అందుకే రాజీనామా చేద్దాం దా అంటే సప్పులు లేదు. మరి నిజంగా నువ్వు చేస్తున్న అయితే తయారు కావాలన్నా వద్దా, బాగా ఆలోచించండి. ఒకసారి చూపి పోయి మా అక్కజల్లెలు బాగున్నారు ఇడ గా, అక్కజల్లెలకు 2500 ఇస్తాను ఎంత బుద్ధిగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. చూపి బౌన్స్ అయింది అనుకో శిక్ష పడితే తప్పదు, చెక్ బౌన్స్ అయితే. మరి ఇప్పుడు తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే పుట్ట సాధి వచ్చిన ఆయన చెల్లే, అమారే బహను కిసికు సోనా మిలా, తులం బంగారం వచ్చిందా, తులం బంగారం దేవుడు ఇచ్చే లక్ష కూడా బంద్ పెట్టింది. కేసీఆర్ ఉండగా లక్షలంటే జల్లొచ్చు, ఈయన వచ్చినాక లచ్చ లేదు తులం లేదు. అదేం కాలమో గాని కాంగ్రెస్ వాళ్ళు రాకముందు 50,000 తులం ఉండే, వీళ్ళు వచ్చినాక 5 నెలల్లో 75,000 అయింది. పెరిగిందా లేదా? నిన్న 74-75,000 అయిందట. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కందిపప్పు 170 అయిందట.
సిమెంట్ బస్తా 70 రూపాయలు పెరిగిందట, సలాక దొరకనే లేదు, సలాక ధర పెరిగిందట, కంకర దొరకలేదు, ఇసుక దొరకలేదు, ధరలు ఆకాశాన్ని అంటినాయి. అవి ఎట్లా రావో మేం చూస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఒక్కటన్న చేసిన చెల్లే అన్ని అబద్ధాలు. టీవీ పెట్టి రోజు ఏం కనబడుతుంది? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇంకేమన్నా ఉన్నదా? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఈ గరీబులకో, అక్క చెల్లెళ్లకో, రైతులకో, దళితులకో, బీసీలకో, నిరుద్యోగ యువతకో పనికొచ్చేది ఒక్క మాటనన్నా చెప్పింది అని అడుగుతా ఉన్నా. గా పిల్లల కోసం 4000 ఇస్తామన్నారు, నిరుద్యోగ వృద్ధిస్తాం పిల్లలకు అన్నారు. పిల్లలంతా నమ్మి కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేసింది. ఏమైంది మొన్న నేను అసెంబ్లీలో అడిగిన, ఏమైనా 4000 ఎప్పుడు ఇస్తావు అని అడిగిన, ఏమేమెక్కడ చెప్పినా మేము చెప్పలేదు అని చేతులు ఎత్తింది. ఒకసారి చెప్పింది చూడండి, చేతులు చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. బేరోజ్గార్ యువాఓ కే లియే హర్ మహీనే 4000 రూపాయ బేరోజ్గారీ భత్తా హమ్ కహ రహే దేంగే. హమ్ యే నిర్ణయ లే రహే హై కి ఆప్కో మిలేగా ఔర్ యే హమ్ పూరా ప్రయాస్ కరేంగే కి జల్దీ సే జల్దీ అగర్ సర్కార్ బనే. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. నేను నిరుద్యోగ వృత్తి ఆర్ గ్యారంటీలో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పను, మేము ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాం. మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకుని మా ఎంత పచ్చి మోసగాలు చూసి రాజు నమ్మితే మళ్ళీ మనం మోసపోమా? ఇందువల్ల బాగా ఆలోచించండి. మనము ఈ పార్లమెంట్ లో ఎవరైనా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ ఓటేయడం అంటే వాళ్ళు చెప్పిన అబద్ధాలను మనం ఆమోదించినట్టు అవుతుంది, వాళ్ళ మోసాలను మనం ఆమోదించిన. స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారు శివరాజ్ పాటిల్ గారికి, అదే విధంగా మన ప్రియతమ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ చింత ప్రభాకర్ గారు, మన శాసనసభ్యులు సంగారెడ్డికి, అదేవిధంగా మన గౌరవనీయులు పెద్దలు, మన ముఖ్య అతిథి ఎన్నో పండుగలున్నా కూడా ఇవాళ వచ్చిన శ్రీ తన్నీరు హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు గారికి, అదేవిధంగా ఇక్కడ సిడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి గారికి, తర్వాత ఏఎంసీ మాజీ చైర్మన్ కోడూరు రమేష్ గారికి, మన ముగింబాయి గారికి, దేశపాండే గారికి, కౌన్సిలర్స్ గారికి, రాజేందర్ గారికి, సర్పంచ్లు, పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా అన్ని గ్రామాల నుంచి వచ్చిన అందరి నాయకులకు అందరికి కూడా శిరస్సు వహించి నమస్కరిస్తా ఉన్నా. ఇవా మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ ముందు ఉండి ఇవాళ ఎన్నికల బరిలో ఉండి పోటీ చేస్తా ఉన్నాను. దానికి తోడుగా మన హరీష్ అన్న ఉండి ఈ కార్యక్రమాన్ని అన్ని కూడా ముందుకు నడుపుతూ మన అందరినీ కూడా విజయపథంలో ఇవాళ మెదక్ పార్లమెంట్ జోన్లో నడిపిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా రాజకీయాలకు పోకుండా నేను నా నేపథ్యం ఏంటి, మీరు నాకు ఎందుకు వస్తా ఉన్నాను, నేను పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైనా మరుక్షణం నుంచి ప్రజాసేవలో నా కార్యక్రమాలు ఏంటి, ఏం చేయబోతున్నాను, నా బాధ్యత ఏంటి అని మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి ఇక్కడున్న అందరు కూడా ఒక 8 నిమిషాల సమయం నాకు వినండి, నా ఆలోచనను విని ఆదరించిండ్రు. మరి మిమ్మల్ని మీ అందరినీ కూడా నన్ను ఆశీర్వదించండి, పార్లమెంటుకు పంపండి, మీ ఓటు నాకేయండి అని అభ్యర్థించుకుంటున్నా. అయితే ఈ అభ్యర్థించుకునే క్రమంలో ప్రధాన పార్టీల నుంచి ఉన్న అభ్యర్థుల మధ్యలో మరి నాకే ఎందుకు ఓటేయాలని ఇవాళ సదాశివపేట పట్టణ ప్రజలందరినీ కూడా నేను ఒక కోరిక కోరుకుంటా ఉన్నా. ఇవాళ మీరు చూసినట్టయితే ఒక అధికారిగా 11 సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మీ అందరి మధ్యలో పనిచేశా, అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ జిల్లా కలెక్టర్గా రాజీనామా చేసి ఇవాళ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ ముందున్నాను. మరి ఈ ప్రాంతంలో ఉన్న అధికారిగా, ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంతానికి భవిష్యత్తు ఏంటి, అచ్చే పడే లిఖే అవర్ జోసం యహా డిస్ట్రిక్ట్ మే ఐఏఎస్ కలెక్టర్ హైకే 11 సాల్లో గుజారే ఈ డిస్ట్రిక్ట్ మే 11 సాల్ జోసం బహుత్ అచ్చే అచ్చే కామా కరే ఔర్ డెవలప్మెంట్ కే బారే మే భీ బహుత్ సోచ్ కే ఉన్నో కరే
तो उनको यहाँ पे केसीआर साहब हरीश राव साहब कैंडिडेट बना के जो आज पार्लियामेंट में हल्के से उनको एमपी को ठहरा करे उनको जो है सो अपन लोग अच्छे वोटों से जिता के उनको पार्लियामेंट में भिजा के अपन जो आजकल आप लोग तो देख रहे रिजर्वेशन चले जाते बोल रहे माइनॉरिटी का रिजर्वेशन पक्का चले जाता, सोशल जस्टिस बोल रहे पक्का चले जाता, और जो है सो अम्बेडकर लिखे सो आइन, आइन का मतलब राज्यांग वो बोलते तेलुगु में, और जैसे ये सब चीजें चले जाएंगे तो इसलिए अपन लोग ये सोचते हुए अपना वोट जो है सो सेक्युलर पार्टी जो पब्लिक के लिए जो सोचते वो पार्टी को जो है सो अपना वोट देके वेंकटराम रेड्डी साहब को अच्छे वोटों से जिता के पार्लियामेंट में भिजाना बोल के मैं आप लोगों से गुजारिश भी कर रहा हूँ। और आइंदा आने वाले दिनों में जो आजकल जो सफरान पार्टी जो बात कर रहे हैं वो पूरा करते उन लोग अलागने मित्रुलु शिवराज पाटिल गारु स्थानिक एमएलए చింతా ప్రభాకర్ గారు అలాగనే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ అభ్యర్థి అయిన వెంకట్రామరెడ్డి గారు ఎలియాస్ వెంకన్న, వెంకన్న అంటే తెలుసు కదా మీకు, ఏడుకొండ వెంకటన్న వెంకన్న పేర్లు పెట్టుకున్నారు కాబట్టి మనం వెంకన్న అని పిలుస్తాం. అలాగనే ఇక్కడ ఇచ్చేసిన సోదరి సోదర మనులు అందరికీ, అలాగనే ఇక్కడ వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు, ఆరడుగుల బుల్లెట్ అంటే ఎవరు, ఆరడుగుల బుల్లెట్, అలాగనే కేసీఆర్ అన్న గారికి, అలాగనే చెల్లెళ్ళు అక్కలు చెల్లెళ్ళు తల్లులు తాతలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటూ, అలాగనే ఇక్కడ ఇచ్చేసినట్టు పెద్దలు వేదికను అలంకరించిన పెద్దలు పేరు పేరున అందరికీ మా యొక్క శుభ అసెంబ్లీలో అతనికి పంపించినాము. అలాగనే అన్న కేసీఆర్ గారు పల్లె పల్లె అడుగుతుంది, జిల్లా జిల్లా అడుగుతుంది, వాడ వాడ అడుగుతుంది, అయినా ఓడిపోయినా కూడా మన మనుషుల్లో మన గుండెలు గూడు కట్టుకున్న వ్యక్తి దేవుడు కేసీఆర్, దేవుడా కాదా, అపర భగీరథుడు, నీళ్లు తెచ్చిన భగీరథుడు, ఒక్కో మనిషి కరెంట్ తెచ్చిండు. ఈ రోజు ఈ కరెంటు ముంగట 24 గంటలు మనం ఉంటున్నామంటే ఆయన చేసినటువంటి ప్రణాళికలుగా ఆరడుగుల బుల్లెట్ కేసీఆర్ గారు ఏదైతే అతను ఎంబడి ఉండి ఏదైతే పనులు చేసి ఏదైతే అభివృద్ధి పథకాలు తెచ్చారో కాబట్టి ఆ రోజులనే మనం చెప్పినాము, ఒకవేళ కేసీఆర్ గారు ఓడిపోతే ఈ వచ్చినటువంటి సంక్షేమ పథకాలు పోతాయి, అలాగనే ఏదైతే ప్రభుత్వం వచ్చిందో 6 గ్యారెంటీలని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది అన్ని అబద్ధాలు. మీకందరికీ మనందరికీ పంగనామాలు పెడుతున్నారు.